BHASKARS AREA YouTube channel ku swagatam. Andhra Pradesh Rashtra Vyaptanga APPSC nirvahinchina 20 departmental parikshala falitalanevi ee roju vidudala cheyadam jarigindi. Mari departmental parikshalaku sambandhinchina 20 falitalu meeru telusukovali ante psc.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ అనే దాని దగ్గర ఇక్కడ మనం చూడవచ్చు రిజల్ట్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2021 సెషన్ మే 2021 సెషన్ క్లబ్డ్ నోటిఫికేషన్ నంబర్ 22/2021 క్లిక్ హియర్ అంటూ ఒక సమాచారాన్ని అలాగే వెబ్ నోట్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2021 సెషన్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. మొదటగా మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేసినట్లయితే దీంట్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా కనిపిస్తుంది. ఏపీపీఎస్సి విజయవాడ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2021 సెషన్ నోటిఫికేషన్ 22/2021 ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ టైప్ papers and descriptive type papers except survey papers pertaining to the departmental test November 2021 session wide notification number 22/2021 held from March 4th to March 9th at all district centers are available on the commission's website https://psc.ap.gov.in అని సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇప్పుడు ఫలితాలు విడుదల చేసినటువంటి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలు మార్చి 4 నుంచి మార్చి 9 మధ్యలో పరీక్షలు అనేవి జరగడం జరిగింది. మరి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలని ఇప్పుడు విడుదల చేశారు. మరి మీరు ఫలితాలను చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజల్ట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని కనిపిస్తుంది, దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ను మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఆప్షన్ను క్లిక్ చేస్తామో ఈ విధంగా మనకు రిజల్ట్స్కి సంబంధించింది ఓపెన్ అవుతుంది. ఇందులో అన్ని డిపార్ట్మెంటల్ టెస్ట్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఏదైతే మొదట్లో ఉంటుందో అది లేటెస్ట్గా విడుదలైనటువంటి రిజల్ట్ అనమాట. మనం ఇక్కడ చూస్తున్నాం నోటిఫికేషన్ నంబర్ 22/2021 డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2021 సెషన్ మే 2021 సెషన్ క్లబ్డ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఈ విధంగా క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు రిజల్ట్స్ అంటూ మరలా ఓపెన్ అవుతుంది. ఇందులో పేపర్ కోడ్ వైజ్గా టోటల్గా అన్ని రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒక్కొక్కరు ఒక్కో పేపర్ కోడ్ అనేది రాసి ఉంటారు. సచివాలయం వారు కొన్ని పేపర్ కోడ్స్, అలాగే ఉపాధ్యాయులు కొన్ని పేపర్ కోడ్స్, ఇలా మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ను బట్టి మీ పేపర్ కోడ్స్ అనేవి ఉంటాయి. మరి మీరు ఏ పేపర్ కోడ్స్ అయితే రాశారో వాటికి సంబంధించినటువంటి పేపర్ కోడ్ ఎదురుగా ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయులు అయితే 88, 97, 141 అనే పేపర్ కోడ్స్లో మరి పరీక్ష రాసి ఉంటారు. మరి ఒకవేళ మీరు ఉపాధ్యాయులు అయితే మీరు మొదటగా 88, 97, 141కు సంబంధించిన పరీక్షా ఫలితాలు చూడవచ్చు. ఇక్కడ 31లో ఉంచడండి 88, 97 డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గ్రాడ్యుయేటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే జీఓటీ అనేది ఇక్కడ ఉంది. మరి దీని ఫలితాలు మీరు చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా సపరేట్గా పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో హాల్ టికెట్ నంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ను టైప్ చేయంగానే మరి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఇందులో ఉందా లేదా అనేది మీకు కనిపించడం జరుగుతుంది. అలాగే మీరు మరో పేపర్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగే మీరు 141 దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఈఓటీ అనే దానికి సంబంధించిన ఫలితం ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మీ నెంబర్ని సెర్చ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి 88, 97 అనేది ఒక రెండు పేపర్లు అయితే 141 అనేది ఒక పేపర్. ఇక్కడ 88, 97 రెండు క్వాలిఫై అయితేనే మరి ఈ పేపర్ను క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. ఇక నెక్స్ట్ మరి ఈఓటీ పేపర్ అయితే ఇదొక్కటే సపరేట్గా క్వాలిఫై అయినా కూడా క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొద్దిమంది మరి లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా రాసి ఉంటారు. లాంగ్వేజ్ టెస్ట్ పేపర్ కోడ్ 37, స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ హైయెస్ట్ స్టాండర్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది 37. దీన్ని క్లిక్ చేసి ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ రాసి ఉంటారో అటువంటి వారు మీ యొక్క నెంబర్ను చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఈ మూడు పేపర్లు క్వాలిఫై అయితేనే మరి క్వాలిఫై అయినట్టుగా పరిగణించాలి. ఒకవేళ లాంగ్వేజ్ టెస్ట్ లేనటువంటి వాళ్ళు ఈ రెండు పేపర్స్ ఏదైతే 141 అనేది ఉందో అలాగే 88, 97 అనేది ఉందో ఈ రెండిట్లో కూడా మీ నంబర్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకవేళ డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి ఉంటే వెంటనే ఏపీపీఎస్సి వెబ్సైట్ ద్వారా మీ యొక్క డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలను
చెక్ చేసుకోండి. ఇది ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని, ముఖ్యంగా డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.